వన్డే ప్రపంచ కప్ 2023 లో భాగంగా భారత్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అంపైర్ తప్పిదానికి బలయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన స్మిత్ రివ్యూ తీసుకోకపోవడం ఆసక్తికరంగా మారింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన 7 ఓవర్ చివరి బంతికి స్టీవ్ స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. బుమ్రా వేసిన ఇన్ స్వింగర్ ని అంచనా వేయడంలో విఫలమైన స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. బ్యాట్ ని మిస్ అయిన బంతి ప్యాట్లను తాకడంతో భారత ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. అంపైర్ కూడా అవుట్ ఇవ్వగా స్టీవ్ స్మిత్ ట్రావిస్ హెడ్ ని రివ్యూ తీసుకోవాలా అని అడిగాడు. అతను వద్దని చెప్పడంతో పెవిలియన్ కి వెళ్లిపోయాడు. కానీ రీప్లేలో బంతి ఇంపాక్ట్ అవుట్ సైడ్ గా తెలియంది. రివ్యూ తీసుకుని ఉంటే స్టీవ్ స్మిత్ నాట్అవుట్ గా తెలియవాడు. ఈ వికెట్ పై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంపైర్ తప్పుడు నిర్ణయానికి స్టీవ్ స్మిత్ బలయ్యాడని కొందరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియం మొత్తం భారత అభిమానులతో నిండి ఉండడం, 127 డెసిబెల్ సౌండ్స్ తో అరవడంతో అంపైర్ ప్రభావితం అయ్యాడని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం స్టీవ్ స్మిత్ అసమర్థతనే కారణమని కామెంట్ చేస్తున్నారు. అంపైర్ నిర్ణయాన్ని రివ్యూ రూపంలో సవాల్ చేసే అవకాశం ఉందని, ఉపయోగించుకోకపోవడం అతని తప్పిదమేనని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వికెట్ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్స్ లో 240 పరుగులకి కుప్పకూలింది. అనంతరం లక్ష్య చేతనకు దిగిన ఆస్ట్రేలియా ఆచితూచి ఆడుతూ విజయ తీరానికి చేరుకుంది. లబుషేన్ తో కలిసి ట్రావిస్ హెడ్ జట్టును ఆదుకున్నాడు. భారీ భాగస్వామ్యంతో జట్టుకి విజయం అందించాడు.